హాయ్ అండి, ఇప్పుడు వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈయన పేరు జాగర్ల మూడి వీరాంజనేయులు గారు అండి. ఈయన దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి కూడా గడ్డి కట్టలు కట్టే మిషన్ని వాడుతున్నాడు. 5310కి అటాచ్ చేసుకుని 4-wheel డ్రైవ్కి బ్యాలర్ వాడుతున్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మన ఇప్పుడు పూర్తిగా ఈయనకున్నటువంటి అనుభవంతో మనకు ఎంత లాభం వస్తుంది బ్యాలర్ తోటి, అలాగే మనకి ఏ సీజను అంటే ఏ టైంలో సీజన్ ఎటువైపు ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి ఈయన అడుగుతాం అన్న, ఇప్పుడు సీజను ఇప్పుడు మామూలుగా సరే మిషన్ కాస్ట్ ఎంత అవుతుంది అన్న? మిషన్ ఖర్చు కొనడానికి ఎంత అవుతుంది చెప్పండి? 2,85,000. 2,85,000 మిషన్ ఖర్చు. ఇప్పుడు మిషన్ వేయడానికి ఏ బండి బాగుంటుంది? చిన్న బండి బాగుంటుందా? బండిరే చిన్న బండి 42 కానీ 45 కానీ, ఇంకా ఏదైనా బ్లేడ్ బండికి సంబంధించింది 5310 కానీ, ఇవి అయితే బాగానే ఉంటాయి. 5310 కానీ చిన్న బళ్ళు బాగుంటాయి మామూలుగా. ఇది 42-45 బాగుంటాయి. 45-42 అలాగే. సో 42-45 బాగుంటుంది అని చెప్తున్నారు. ఇకపోతే ఇప్పుడు సీజన్, ఇప్పుడు ముఖ్యంగా సీజన్ ఎక్కడి నుంచి అంటే తెనాల నుంచి సీజన్. తెనాల నుంచి మొదలవుతుందా? నెల ఏ నెలలో వస్తుంది అన్న? అంటే ఇప్పుడు మొన్న 20 రోజులు అవుద్ది. 20 రోజులు అంటే ఇంకే డేట్ వచ్చింది చూడు, డేట్ ప్రకారంగా ఆల్రెడీ 20 రోజులు అయింది. స్టార్ట్ అయ్యి అంటే డిసెంబర్లో వచ్చింది. వచ్చింది వర్షాకాలం వల్ల కొంచెం లేటు, అన్నీ ఒక మాలిగా వచ్చి. ఓకే, అది వర్షాలు పడ్డాయి కదా. డిసెంబర్లో ఫస్ట్ తెనాల్లో మొదలైంది. మొదలు తెలంగాణ నుంచి రావాలి మళ్ళీ. ఇది ఒక నెల ముందు మళ్ళీ అంటే నవంబర్లో తెలంగాణలో సీజన్ వచ్చింది. సీజన్ వచ్చింది తర్వాత డిసెంబర్లో తెనాల్లో తెనాలు వచ్చేయాలి. ఆ తర్వాత ఇంకా మనం ఇటు ఒంగోలు సైడ్ వచ్చిందా? ఆ తర్వాత నెల్లూరు కానీ, ఇంకా నెల్లూరు ఇంకా ఎటు పెడతాడు తిరగటమే. ఇంకా అక్కడ నుంచి ఎక్కడైనా సీజన్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. జనాల తర్వాత మనకు వచ్చింది, మనకి వినకొండ, మన ప్రకాశం, గుంటూరు, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనకి ఈయన ఏం చెప్తున్నారంటే, బ్యాలర్ కొన్న వాళ్ళు మనకి నవంబర్ అంటే అక్టోబర్ నవంబర్లో మాక్సిమం నవంబర్లో మీకు 6 నెలలు ఉంటుంది సీజన్. 6 నెలలు ఉంటుంది. 5 నెలలు సీజన్ ఉంటుంది. ఇంకా ఎండాకాలం సమ్మర్ నుంచి మామూలుగా పంట పండి మళ్ళీ ఇంకెక్కడదాకా అక్కడదాకా అయితే అసలు ఇది ఉండదు. ఇంకా ప్రస్తుతానికైతే అంతవరకు ఏమాత్రం లాభాలు ఉంటాయన్న సీజన్? కట్టును బట్టి రేటును బట్టి ఉంటుంది. సరే, రేటు ఏరియాని బట్టి ఎలా ఉంటుంది? ఏరియా అంటే 25 రూపాయల కానించి 30 రూపాయల వరకు ఉంటుంది. 25 నుంచి 30 ఉంటుంది. 30 రూపాయల వరకు అది. అది బోకర్ను పెడితేనే 2 రూపాయలు కట్ అవుద్ది, లేకపోతేనే మనం తిప్పుకుంటే 25 రూపాయలు వస్తాయి. 25 రూపాయలు 25 రూపాయలు వస్తాయి. నెల్లూరు సైడ్ ఎక్కువ ఉండి అంటారే? నెల్లూరు ఇప్పుడు నెల్లూరు తర్వాత ఫస్ట్లోనేమో కరీంనగర్, తర్వాత ఏమో తెనాలి, తెనాలి నుంచి నెల్లూరు, అది అంటుంటుంది. ఏమాత్రం లాభాలు అర్జించవచ్చు అంటే మనం తిప్పుకుండి పెట్టి బాగా కొంచెం కష్టపడి కష్టపడితే 600 కట్టకాడి నుంచి 700 రోజుకి ఎంత ఆదాయం తీసుకోవచ్చు? ఖర్చులు పోయి డీజిల్ ఖర్చులు అన్ని 5,000 రోజుకి 5,000 మిగులుతాయి. 5,000 6 నెలలు సీజన్ ఉంటుందా? 6 నెలలు ఉంటుంది. 6 నెలలు సీజన్ ఉంటుంది. 6 నెలల్లో రోజుకి 5,000 వరకు సంపాదిస్తాం. 4,000 4,000 కానిచ్చి మనం కష్టపడటం పెట్టి ఉంటుంది. అది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని స్ప్రింగులు కానీ ఏమైనా నాకుండా ఉంటే 5,000 కంపల్సరీ వస్తుంది. ఓకే అన్న. సరే, ఇంకేమన్నా? ఓకే, ఇప్పుడు గడ్డి కట్టల మిషన్ కొనాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తావన్న? తెచ్చుకోవాలి, అయితే కష్టపడాలి. చిన్న చిన్న రిపేర్లు వస్తుంటాయి, వాటిని చేసుకునేవాడికి ఉంటుంది. కానీ మరి అది ఆపుకోవాలంటే మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ బ్యాలర్ బాగుంటుంది? రెడ్ లైన్ బాగుంటుంది, రెడ్ లైన్స్ బాగుంటుందా, జాండీర్ ఓన్ బాగుంటుంది? అవన్నీ కాదు, రెడ్ లైన్స్ నెంబర్ 1, తర్వాత ఇవన్నీ రెడ్ లైన్స్. అగ్రీ స్టార్ అని ఒకటి వచ్చింది, అవన్నీ వేస్ట్. వేస్ట్ రెడ్ లైన్స్ కరెక్ట్ తెచ్చుకునే అగ్రీ స్టార్ అని ఐస్ రోల్ తీసుకొచ్చాయి, అవన్నీ వేస్ట్. రెడ్ లైన్స్ కరెక్ట్. ఓకే, అది జాండీరు, రెడ్ లైన్స్, మహీంద్రా కూడా వచ్చా? ఈ మహీంద్రా ఇవన్నీ తిప్పేవి కాదు, పెట్టేవి కాదు. జాండీరు, రెడ్ లైన్స్ బండి అయితే దానికి ఇదిగా ఉంటుంది. ఓకే, సూటబుల్.
ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారు కదా 4 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అతని అనుభవంతో చెప్తున్నాడు. సో బ్యాలర్తో ఎటువైపు సీజన్ ఉంటుంది, ఎంత ఖర్చు అవుద్ది, ఎంత లాభాలు ఉంటాయి అన్నీ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.